अंदर की नमस्कारम। इरोजु तेलंगाना फिल्म चैंबर ऑफ कॉमर्स लो प्रेस मीट पेट्टडम जरुगुतुंदी। एंदुकंटे निन्ना ओक प्रेस नोट पंपी कोंदर्नि कन्फ्यूज चेसिन दानि गुरिंचि विवरण इव्वडानिकि इरोजु इक्कड ई प्रेस मीट पेट्टडम जरिगिंदि। अदेंटंटे टीएफसीसी नंदी अवार्ड्स अनि నేను దుబాయ్లో చేస్తున్నాం, అది సౌత్ ఇండియా, ఓన్లీ తెలుగు కాకుండా సౌత్ ఇండియా చేస్తున్నాం. దానికి దాదాపు ఇప్పుడు 6 మంత్స్ అబౌ అవుతుంది చేస్తున్నాము. ప్రెస్ మీట్లు దాదాపు ఒక 20 ప్రెస్ మీట్లు పెట్టినాం, బ్రోచర్ లాంచ్ చేసినాం. తెలుగు ఫిలిం ఛాంబర్లోనే బ్రోచర్ లాంచ్ చేసినాం. తర్వాత ఒకసారి మా విజయేంద్ర ప్రసాద్ గారు వచ్చి చేశారు, ఒకసారి ఇంకో ప్రెస్ మీట్లో ఆలీ గారు, ప్రసన్న గారు, ఇంకా చాలామంది వచ్చి చేశారు. ఇలాగా దాదాపు ఒక 20 దగ్గర దగ్గర 20 ప్రెస్ మీట్లు పెట్టి ఉంటాం. ఇవన్నీ చేసిన తర్వాత నిన్న ఎందుకు వాళ్ళకు మరి మాకు సంబంధం లేదు అని ఒక ప్రెస్ నోట్ చెప్పారు. వాళ్ళకి సంబంధం ఉందని మేము ఎప్పుడు చెప్పలే. దామోదర్ ప్రసాద్ గారికి మేము ఎప్పుడు సంబంధం ఉందని ఎక్కడ కూడా చెప్పలే. అతను ఎక్కడ కూడా పిలవలే మేము. ఎందుకంటే ఇది టీఎఫ్సిసి నంది అవార్డ్స్ అని బాజాబ్తా మేము ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇది రిజిస్ట్రేషన్ కాపీ కాబట్టి ఊరికే మేము చేయడం లేదు. దీన్ని బాధ్యత రిజిస్ట్రేషన్ ఎప్పుడో మేము లాస్ట్ ఇయరే చేసుకున్నాం. దీన్ని టీఎఫ్సిసి నంది అవార్డ్, టీఎఫ్సిసి నంది అవార్డ్ అని చేసే అధికారం ఒక్క మాకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్కు మాత్రమే ఉండేది. మేము ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండే దామోదర్ ప్రసాద్కి కానీ లేదంటే ది స్టేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉండే సునీల్కి కానీ ఇది సంబంధం, ప్రెసిడెంట్ సెక్రటరీలకు సంబంధం ఉందని నేను ఎప్పుడు చెప్పలే. మీకు అసలు సంబంధం కూడా లేదు. ఎందుకంటే ఇది సౌత్ ఇండియాకు సంబంధించిన అవార్డ్స్, దాన్ని మేము చేస్తున్నాం బాజాప్త రిజిస్ట్రేషన్ చేసి. ఇదేమో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసినాం. రెండవది దుబాయ్లో కూడా టీఎఫ్సిసి నంది ఈవెంట్స్ అని దుబాయ్లో ఇది చేసి కూడా దాదాపు 3 నెలలు అయిపోయింది మేము అక్కడ ఫంక్షన్ చేయడానికి. ఇప్పటికీ 3 మంత్స్ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపు 25 లాక్స్ అక్కడ ఫీజు కూడా కట్టి బాజాప్త ది లైసెన్స్ తీసుకుంటే నాకు 2 సంవత్సరాల వీసా కూడా వచ్చింది. నాకు అక్కడ ఐడి కార్డు వచ్చింది. దాదాపు నేను ఒక కంపెనీ ఆడ రిజిస్టర్ ఈ టీఎఫ్సిసి నంది అవార్డ్స్ అని ఒక రిజిస్టర్ చేసినందుకు దాదాపు ఒక 30 మందికి నేను వీసాలు ఇచ్చి తీసుకెళ్లే అవకాశం కూడా, ఆర్టిస్టులను తీసుకెళ్లే అవకాశం కూడా నాకు ఇచ్చిండ్రు. నా ఆఫీస్ నుండి వాళ్ళకు 30 నుండి 40 మంది వరకు నేను వీసాలు ఇవ్వచ్చు టీఎఫ్సిసి నంది ఈవెంట్ వచ్చి ఓన్గా. అలా నేను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి మా అందరి, మా గురురాజన్న సహకారం, మా సాయి సాగర గారి సహకారం, మరియు మా లక్ష్మీపతి గారి సహకారం, మా సెక్రటరీ గారు విద్యాసాగర్ వారు, వీళ్ళందరి సహకారంతో, మా ఫిలిం ఛాంబర్లో ఉండే మెంబర్స్ అందరి సహకారంతో ఈ పనిచేస్తున్నాం. ఇది చేయబట్టి దాదాపు 6 నెలలు జరిగిపోయింది. ఇప్పటికీ ఈరోజు వీళ్ళకి గుర్తొచ్చింది మాకు సంబంధం లేదు. అంటే వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేస్తే ఓరోరు. ఇది అంటే ఎంతవరకు కరెక్ట్ మీరే అర్థం చేసుకోవాలి జనాలు. అంటే ఇది నంది అవార్డ్స్ ఎందుకు బంద్ అయింది అనేది కూడా చెప్తా. గతంలో ఇప్పుడు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ ఉన్నారు, వారు ఒక 2 నెలల ముందు ఏదో చెప్పారు. అప్పుడు నంది అవార్డ్స్ అంటే ఎవరికి ఇచ్చేవారు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చేవారు, వాళ్ళు ఎంత పార్షాలిటీగా ఇచ్చేవారని చెప్పినారో అది అందరికి తెలుసు. కాబట్టే ఇలాంటి కొందరు వల్లనే నంది అవార్డ్స్ ఆగిపోయినాయి. ఇలాంటి ప్రతిసారి నంది అవార్డ్స్ అప్పుడు ఏదో అల్లరి చేసి ప్రొడ్యూసర్స్ వల్లనే, కొందరు నిర్మాతల వల్లనే, వాళ్ళు చేసే గలాటాల వల్లనే నంది అవార్డ్స్ అని ఆగిపోయినాయి. దాదాపు ఆగిపోయి 6-7 ఇయర్స్ అయింది. దాన్ని మేము పునరుద్ధరించడానికి మేము ఎంతో కష్టపడి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమందరం కలిసి ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎవరి దగ్గర ఇప్పటికి ఒక రూపాయి ఎవరి దగ్గర ఆశించలే, ఒక రూపాయి ఎవరి దగ్గర స్పాన్సర్ తీసుకోలే. మా సొంత డబ్బులతోటి ఇవన్నీ చేసుకుంటున్నాం. దానికి మీకు ఎందుకు అక్కసు? మీరు ఇస్తే అవార్డ్స్ ఇవ్వండి, ఇవ్వకపోతే కామ్గా ఉండండి. మమ్మల్ని ఇవ్వద్దు అనే అధికారం మీకు లేదు. ఎందుకంటే నంది అవార్డు అనేది దామోదర్ ప్రసాద్ కాదు, ఎవరిదో సునీల్ది కాదు, సునీల్ నారంగది కాదు. ఇది అట్లాంటే నంది అవార్డ్స్ చాలామంది ఇస్తున్నారు ఇక్కడ చిన్న చిన్నగా చాలామంది. ఇప్పటికి నాకు కూడా మొన్న ఒక నంది అవార్డు ఇచ్చారు ఇక్కడ లోకల్గా. అవన్నీ వేరు కదా. ఇప్పుడు మేము బాజాప్త రిజిస్ట్రేషన్ చేసుకొని
చేస్తున్నాం. అవార్డు ఒక ఆర్టిస్ట్కి వస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. నంది అవార్డు అంటే వాళ్ళకి ఒక ఎనలైన్ సంతోషం, ఒక శివుడిది ఏదో ఒక జ్ఞాపకం వచ్చింది అనే ఒక ఫీల్తో వాళ్ళు ఇంకా బాగా చేయడానికి, బాగా జరగడానికి ఎంతో దోహదపడుతుందని ఈ అవార్డ్స్ని మేము చేస్తున్నాం. దీన్ని వద్దనడానికి ఎవరికి అధికారం లేదు, ఎందుకంటే బాధాప్త రిజిస్ట్రేషన్ చేసి చేసినాం కాబట్టి ఎవరికి కూడా అధికారం లేదు. కేవలం మొన్న ఎలక్షన్స్ జరిగినాయని వాళ్ళొక గ్రూప్ నుండి గెలిచారు, మేము ఒక గ్రూప్ నుండి గెలిచారని మనసులో పెట్టుకొని వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ ఇస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్లో నేను కూడా ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ చేసిన, వైస్ చైర్మన్ చేసిన, తెలుగు ఫిలిం ఛాంబర్ ఈసీ మెంబర్లు చాలా సార్లు చేసిన, తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టర్ చేసిన, కానీ నీకు ఒక యాజ్ ఎ సెక్రటరీగా నువ్వు ఒక అవార్డును ఇచ్చే అధికారం లేదు అని అనడానికి నీకు అధికారం లేదు. అసలు నీకెక్కడ అధికారం? నేను కూడా తెలుగు ఫిలిం ఛాంబర్లో దాదాపు 35 సినిమాలు చేసిన, నేను నిర్ణయాలు రాలే, 150 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన, నేను నా సినిమా కేసీఆర్ గారు 4 సార్లు నా క్లాబ్ కొట్టాను నా సినిమాలకు. 1990లో నేను శివాజీరాజన్ హీరో వేసి సినిమా చేసిన, ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వచ్చి క్లాబ్ కొట్టారు. నువ్వు ఈరోజు ఏదో తుంపూర్లకు బెదిరిపోయే రకం కాదు నేను, ఎందుకంటే నా జీవితమే మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. దామోదర్ ప్రసాద్ గారు, నీకు నిజంగానే నీకు మా మీద ఏదైనా మంచి అభిప్రాయం ఉంటే నేను నీతో నిన్న వచ్చి సన్మానం చేసి వచ్చిన. నేను సెక్టర్లో గెలిచిన, నువ్వు సెక్రటరీ అయినావు, నిన్ను నేను సన్మానం చేసి వచ్చిన, అప్పుడే అడగొచ్చు కదా నన్ను, ఇది చెప్పొచ్చు కదా నువ్వు మీరు చేస్తున్నది ఏంది ఎలా చేస్తున్నారు అని అడగొచ్చు కదా, నీకు అధికారం లేదు, నీకు అది లేదు అని. తప్పుడు ప్రచారం, తప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం, నువ్వు తప్పు చేయడం అనేది 100% కరెక్టు. మీ రెండు తెలుగు, ఇంకో తెలంగాణ ఫిలిం ఛాంబర్, అది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్, అది ఇయ్యాడు కాదు, 40 సంవత్సరాల కింద అది హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ అని ఉండింది. అది ఇంతకుముందు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ అని ఉండింది, అది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించింది. దాన్ని పెట్టి మా తెలంగాణ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయండి. మాది తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే మా దగ్గర 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మా దాంట్లో. మా దగ్గర ప్రొడ్యూసర్సే 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా దాంట్లో. మాకు కూడా ఎవ్రీ 2 ఇయర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ ఛాంబర్ ఎలాగో మా ఛాంబర్ కూడా అలాగే. మీకు ఇంక 10 ఇయర్స్ తర్వాత మీకు బైఫర్కేషన్ అయినా కావచ్చు, ఎందుకంటే అప్పుడు విడిపోయినప్పుడు ప్రభుత్వం రెండు దాంట్లో కాజు పెట్టింది, 10 సంవత్సరాల తర్వాత ఏదైనా విడిపోయేది ఉంటే విడిపోవచ్చు అని. తెలంగాణ భవనే, ఆంధ్ర భవన్, తెలంగాణ భవనే ఢిల్లీలో విడిపోయినాయి, రేపు మీది కూడా విడిపోయే అవకాశం ఉంటుందేమో. అంటే ఇప్పుడు నువ్వు అసలు తెలంగాణ గురించి మాట్లాడే అధికారం నీకు అసలు లేదు. మీరు నువ్వు దామోదర్ ప్రసాద్ ఆంధ్ర, అలాగే సునీల్ నారాయణ ఎక్కడో మార్వాడు ఎక్కడి నుంచి వచ్చి ఉండో ఇక్కడ తెలంగాణ అని చెప్తున్నాడు. మేము నిజమైన తెలంగాణలోనే మాకు హక్కు లేదు, మేము పనిచేసుకునే హక్కు మాకు ఉండదు. మేము ఇప్పటికీ ఎవరిని కూడా, మీరు విమర్శించారు, మీరు నోటిచ్చారు కాబట్టి నేను ఈరోజు అంటున్నా, ఇప్పటికీ నేను ఎవరిని ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు మాట్లాడలే. ఫస్ట్ టైం నువ్వు అన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. నా దాంట్లో ఉన్నది అంత ఆంధ్ర విజయవాడలో ఉన్నారు నా దాంట్లో మెంబర్స్, తిరుపతి వాళ్ళు ఉన్నారు, మా అన్న అనంతపూర్, ఆయన మొన్ననే సినిమా రిలీజ్ చేసింది మా మెంబర్, మా దాంట్లో యాక్టివ్, ఆయన ఇప్పుడు జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నారు. మేము జ్యూరీ మెంబర్ వేసి అదే ఫిల్మ్ నగర్ క్లబ్లో మురళీ మోహన్ గారు, సుమన్ గారు చాలామంది వచ్చి చేసిన నాడు గుర్తుకు రాలేదా మీకు? ఈరోజు గుర్తుకొస్తుంది. మేము దాదాపు 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టినాం ఓన్గా. ఈరోజు మీకు చేయడానికి వీల్లేదని చెప్పడానికి మీరెవరు అసలు? మా దాంట్లో కూడా అన్నీ అంటే బెంగళూరు నుంచి ఉన్నారు, చెన్నై నుంచి ఉన్నారు, ప్రొడ్యూసర్ తిరుపతి నుంచి ఉన్నారు. మాది పేరుకు తెలంగాణ ఉంది, కానీ మా దాంట్లో అన్ని భాషల వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు కావాలని ఎక్కడో ఇంకా వాళ్ళకి చెప్పాలంటే, గతంలో ఆయన ఇప్పుడు ఈడ 50-60 థియేటర్లు కట్టాడు. ఆయన గతంలో ఏమింది, ఆయన పరిస్థితి ఏంది? నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ చైర్మన్గా ఉండే వచ్చినాడు, స్ప్రేలు అమ్ముకునే దుకాణంలో నేను ఉన్న స్ప్రేలు. ఈరోజు 50-60 థియేటర్లు హైదరాబాద్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? ట్యాక్స్ లేకపోవడం, ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టకపోవడం, వాళ్ళని మేనేజ్ చేయడం, వీళ్ళని మేనేజ్ చేయడం, అలాంటివి మాకు లేవు, మీకున్నాయి. మీ మీద మంచి కోసం నంది అవార్డులు ఇస్తుంటే తప్ప లేదు. కూర్చుందామంటే ఏ ఛానల్లో కూర్చుందాం డిబేట్, నేను చేసే తప్పేందో, మీరు చేసే తప్పేందో నేర్పించుకుందాం. ఏ ఛానల్కైనా నేను డిబేట్ చేయడానికి కూడా రెడీ, ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. నేను ఇచ్చేది సౌత్ ఇండియా, అందరు హీరోలతో మాట్లాడుతున్నా, అందరు ఆర్టిస్టులతో మాట్లాడుతున్నా, అందరూ సంతోషంగా ఉన్నారు. మీకెందుకు ఆ కుళ్ళు? ఒక్క దామోదర్ ప్రసాద్కి ఎందుకు ఆ కుళ్ళు? ఒక్క సునీల్ నారాయణకి ఎందుకు కుళ్ళు? మీరే ఎందుకు చేస్తారు మా మీద కంప్లైంట్? మా ఛాంబర్ అంటే ఎందుకు పడదు మీకు? మా ప్రభుత్వం అది లేదంటే మా ప్రభుత్వం నుంచి ఒక బాధాప్త స్పాన్సర్ చేస్తూ లెటర్ ఇచ్చారు. మీరు నంది అవార్డు, టీఎఫ్సిసి నంది అవార్డు చేసుకోండి, మేము కూడా అమౌంట్ ఇస్తామని కొంత అమౌంట్ కూడా మెన్షన్ చేశారు. ఇది ప్రభుత్వం లేదని ఎలా చెప్తావు నువ్వు?
నువ్వు నన్ను అడగాలి కదా, నే దగ్గర ఏమైనా ఉందా అని అడగాలి కదా. అడగకుండా నీ ఇష్టం ఉన్నట్టు నీ ఇష్టం ఉన్నట్టు ఎలా మాట్లాడతావు? మీరిద్దరు కలిసి ఎందుకు ప్రెస్ నోట్ ఇస్తారు? ప్రజలను తప్పుదో పట్టించడానికి కారణమేంది? మా దగ్గర బాధపడతాయో, టీఎఫ్సీసీ ట్రేడ్ మార్క్ ఉంది మా దగ్గర, 2017లో వచ్చింది మాకు, ఇప్పుడు కాదు. 2017 టీఎఫ్సీసీ అని పెట్టుకునే అధికారం మీకు లేదు, మాకు ఆల్రెడీ ట్రేడ్ మార్క్ వచ్చింది. మీకు కావాలని ఎందుకు రెచ్చగొడుతున్నారు? అదే తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము కూడా అన్ని పదవులు చేసినాం. అన్న కూడా మెంబరే, నేను మెంబరే, అందరం మెంబర్లం కదా అందరూ. ఆ అన్న కూడా మెంబరే. నువ్వు ఒక్క నువ్వు కావాలని ఎందుకు మాట్లాడుతున్నావు? కేవలం ఇక్కడ వీళ్ళకేడ మంచి పేరు వస్తుంది ఇది చేస్తే అని ఒక కక్షపూరితంగా మాట్లాడుతున్నాడు దామోదర్ ప్రసాద్ గారు. అంతకుమించి ఏం లేదు. ఇద్దరు కలిసి, దామోదర్ ప్రసాద్ ఆయన సునీల్ నారాయణ కలిసి ఇది చేస్తున్నారు. మాకే అన్నీ ఉన్నాయి బాజాబ్తా అన్ని. ఎక్కడ డిబేట్ ఏ ఛానల్ దగ్గర డిబేట్ అంటే మేము రెడీ. నేను వచ్చి మాట్లాడతా, ఇవన్నీ కావాలంటే చూసుకోండి, చూపిస్తాం. మీకు దమ్ముంటే నువ్వు చెయ్యు, ఇంకో అవార్డు చెయ్యి. నీకు దమ్ముంటే మీరు చేయండి, ఎంకరేజ్ చేయండి. గిల్డ్ అని ఒకటి పెట్టారు దామోదర్ ప్రసాద్, గిల్డ్ అని పెట్టి మొత్తం ప్రొడ్యూసర్స్ డబ్బులన్నీ ముంచేస్తున్నారు, కౌన్సిల్కి వచ్చే డబ్బులన్నీ ముంచేస్తున్నారు. మీరు ఒక కౌన్సిల్లో దాదాపు 1200 పైసలకు మెంబర్స్ ఉంటే మీరేదో 26-27 మంది దాంట్లో ఉండి ఛానల్స్కి అన్నీ ఇచ్చుకుంటూ మీరు ముంచుతున్నారు. వేరే మా ప్రొడ్యూసర్స్ అందరినీ మీరు ముంచు. ఇప్పుడు సీ కళ్యాణ్ ప్యానల్లో మేము గెలిచినాం, నువ్వు మీరు మీ ప్యానల్ వేరు, మా ప్యానల్ వేరు. మేమో 10 మందిని గెలిచినాం సెక్టర్లో, మీరు 10 మంది గెలిచారు. బొమ్మా భవిష్యత్తు మీకు వచ్చింది కాబట్టి మీకు చైర్మన్ వచ్చింది. అంత మాత్రాన తెలుగు ఫిలిం ఛాంబర్ నీదే అయితే ఎట్లా? కాదు కదా, మేము కూడా గెలిచినాం కదా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. నీ డెఫినెట్గా నీ మీద పర్సనల్గా మేము దేనికి ఏం చేయడానికి కేసు పెట్టి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి దామోదర్ ప్రసాద్ గారు, మంచిది కాదు. నీకు దమ్ము ఉంటే నువ్వు అవార్డ్స్ చేయు ఓన్గా, లేదంటే మాట్లాడకండి. మేము అన్ని ప్రూఫ్స్ తోటే చేస్తున్నాం. నీకు అడిగే అధికారం లేదు, నీకు అడిగే హక్కు కూడా లేదు. ఎటువంటి సెక్రటరీ అని ప్రజల్ని తప్పుదోవ పట్టేయకండి. నేను కూడా తెలుగు ఫిలిం ఛాంబర్లో మొన్న గెలిచినాను కదా, నన్ను అడగొచ్చు కదా మీకేమున్నాయి, ఉందా లేదా, ప్రభుత్వం ఇచ్చిందా లేదా. మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ పెట్టినాం, లెటర్ ఇచ్చినాం బాధాప్త, వాళ్ళని అడిగినాం. అందరిని మంత్రులను కలిసినాం, డిప్యూటీ సీఎంని కలిసినాం, అలాగే కర్ణాటకలో డిప్యూటీ సీఎంని కలిసినాం, వాళ్ళకి ఇచ్చినాం, తమిళనాడులో కలిసినాం, కేరళలో కలిసినాం, అందరినీ కలిసి అందరినీ ఆర్గనైజ్ చేసి చేస్తున్నాం. ఇది ఊరికే మీ ఇడ కూర్చొని చేయడం లేదు, అది ఒక్క తెలుగు వాళ్ళకి చేయట్లేదు, సౌత్ ఇండియా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం దుబాయ్లో, ఈ ఒక్క సంవత్సరం కాదు, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం దుబాయ్లో నంది అవార్డ్స్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా జరుగుతాయి. మేమందరం ఉంటాం అందులో, దమ్ముంటే మీరు ఆపండి చూద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. నిన్నటి ఇచ్చిన దానికి కౌంటర్ ఇది. తప్పకుండా త్వరలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలతో అప్పుడు మంత్రులను కూడా పిలిచి చెప్తాం. నమస్తే. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు చేస్తున్నటువంటి దానికి కొంతమంది ఏదో వారికి మరి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. బహుశా ఇలాంటి మంచి పనులు మేము చేయలేకపోయామే అనే దాని మీద మాట్లాడుతున్నారా తెలియదు. వాస్తవంగా ఏదైతే ఇప్పుడు నంది అవార్డ్స్ ఇస్తున్నారో 100% అది తెలంగాణ ఫిలిం ఛాంబరే ఇస్తుంది. దానికి 100% అది అప్రూవల్ కూడా తీసుకొచ్చాం. ఇది వేరే వాళ్ళు మాట్లాడడానికి కూడా వాస్తవానికి వారికి అర్హత లేదు, వారికి మాకు సంబంధమూ లేదు. ఇది కేవలం తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి ఇస్తున్నటువంటి అవార్డు. మరి ఇప్పుడు ఒక అవార్డుని ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఛాంబర్ తరపు నుంచి రిక్వెస్ట్ చేసి అవార్డు తీసుకొచ్చి మంచి ఆర్టిస్టులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈరోజు మామూలు పేరు కాదు, ఈరోజు టోటల్గా ప్రపంచానికి మన తెలుగు
సినిమా వ్యాపించి ఈరోజు జయజయలు పలుకుతున్నారని సౌత్ ఇండియా మొత్తం తిరిగి వారందరికీ కూడా అవార్డులు ఇద్దామనని అంటే ఏదో కొంతమంది మీరందరూ వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏ అప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? 15-20 సంవత్సరాలు అవుతుంది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఏ మరి 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మేము నంది అవార్డ్స్ మరి ఆగిపోయి ఉన్నాయి, మేము నంది అవార్డ్స్ ఇస్తామని మరి మీరు ఎందుకు లెటర్ పెట్టలేదు, ఏ మరిచిపోయారా? అంటే ఈరోజు మీ జ్ఞాపకం వచ్చింది అవార్డ్స్ ఇస్తూ ఉంటే? పక్కన రాష్ట్రం పక్క రాష్ట్రంలో కర్ణాటక పోయిన, కేరళకు వెళ్ళిన, తమిళనాడుకు వెళ్ళిన వారంతా కూడా పెద్ద పెద్ద హీరోలంతా కూడా జేజేలు పలుకుతున్నారు. అది ఏదన్నా కూడా చేసే మీ తెలుగువారు మంచి పనులు చేస్తారు, అందుకనేమో ప్రపంచానికి ఈరోజు తెలుగు శాసించగలిగింది అని వారందరూ ఎంకరేజ్ చేస్తుంటే అరే పక్కలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బల్లెంలో తయారైపోతే ఎలా? అది కూడా తెలంగాణ గవర్నమెంట్ డివైడ్ అయినా కూడా తెలుగు వారంతా మావారే అని చెప్పేసి ఆంధ్రలో ఉన్న వాళ్ళు మాకు లేరా? అన్ని చోట్ల ఉన్నారే, మేము అందరినీ కూడా మేము దగ్గరికి చేరదీశామే. బట్ ఏంటిది ఇక్కడ ఒక రాష్ట్రం అనేది డివైడ్ అయింది కాబట్టే మేము కూడా ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఒకటి పెట్టాం. బట్ ఇందులో అన్ని రకాలైనటువంటి సినిమాలు సెన్సర్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి. బట్ ఈరోజు ఏంటిది, ఆ రోజు మేము పెట్టినప్పుడు కూడా మీరు మొదటి నుంచి కూడా మీరు ఎలా అంటే అసలు తెలంగాణ పదమే మీరు వినపడొద్దు అనే స్థాయిలో అసలు ఆ తెలంగాణ ఛాంబరే ఉండకూడదు అని గద్దరించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచే చాలామంది ఖాళీ అయిపోయి ఇదిలోకి వచ్చారు సార్. అయినా కూడా ఈరోజు అయినా కూడా మేము కూడా ఉన్నాముగా తెలుగు ఫిలిం ఛాంబర్లో, మేము అన్నిట్లలో ఉన్నాం కదా, మేము సౌత్ ఇండియాలో ఉన్నాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాం, ఛాంబర్లో ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం, ఓకేనా? అయినా కూడా నేను కొన్ని మాట్లాడకూడదు. బట్ ఈరోజు ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి 10 మందికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో కరోనా వచ్చినటువంటి టైంలో కూడా మేము 1000 మందికి నిత్యావసర వస్తువులు ఇస్తే అయ్యో మేము 30,000 మందికి మేము నిత్యావసర వస్తువులు ఇస్తే అయ్యో మేము వెనకబడిపోయామే అనే చిగ్గుతో మేమున్న నేను ఆల్రెడీ ఛాంబర్లోకి మేము ఎంట్రీ కూడా నన్ను కానివ్వట్లేదు. అంటే అవన్నీ కూడా మాట్లాడకూడదు సార్, బాగోదు. బట్ ఒకటి, ఏదైతే మనం తెలుగు వారిని గర్వంగా ఈరోజు దుబాయ్లో చేస్తున్నటువంటి నంది అవార్డ్స్లో అవకాశం ఉంటే మీరు సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి సార్. మన తెలుగు ఖ్యాతి అక్కడ మనం అవార్డులు ఇస్తున్నాం, ఓకేనా? ఈరోజు చాలామంది మినిస్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా చెయ్యండి. అంతేగాని మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనీయరు, ఇది తప్పు సార్. బట్ మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ అయినా ఈరోజు మీకు అర్హతనే లేదు మాట్లాడడానికి. ఎందుకు అని అంటే అది పర్మిషన్ తెచ్చుకున్నాం, ఆల్రెడీ దుబాయ్కి వెళ్తున్నాం, అవార్డులు ఇస్తున్నాం, సౌత్ ఇండియా అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నిజంగానే మీ దగ్గర ఇది ఉంటే వెళ్ళండి సార్, ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళండి సార్. ఏ పదవుల కోసం మేము కూడా ఓట్లు వేసాం సార్, మీకు ఓట్లు వేయలేదా? మేము గెలిపించాం. ఏ రోజు సార్ మీ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నారు? అక్కడ ఓట్లు వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడటం అన్నీ కూడా మీ చుట్టే తిరుగుతుంటాయి పోస్టులన్నీ కూడా, పెద్ద పెద్ద పోస్టులు అన్నీ కూడా ఆ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎవరైతే మీరున్నారో మీ చుట్టే తిరుగుతుంటాయి తప్ప ఎవరికి ఇచ్చారు సార్ అక్కడ పోస్టులు? ఎవరిని రానిచ్చారు సార్? వద్దు, మనం మాట్లాడొద్దు. ఎందుకు అంటే అక్కడ ఆ ఛాంబర్ నుంచి అందులో మేమున్నాం, మేము ఏదన్నా మాట్లాడితే అక్కడ కూడా మాకు కన్ను కుంటిపోతుందని చెప్పి భయపడుతుంటాం. బట్ మీరు భయం లేకుండా మాట్లాడుతున్నారు, తప్పది. బట్ ఏది ఏమైనా ఇక నుంచి మీరు మాట్లాడొద్దు. ఏ సార్ నన్ను పిలిచారు సార్ నంది అవార్డ్స్ అని అంటే సార్ ఒకటి గుర్తుంచుకోండి, అవార్డ్స్ అలా మేము పెట్టాలి అనుకుంటే ఎన్ని పేర్లు లేవు సార్, ఎన్నో ఏదో పేర్లు పెట్టుకునే వాళ్ళం. ఏ ఛాంబర్కు ఖ్యాతి మాకు ఉన్నప్పుడు ఏదైనా పెట్టుకొని మేము పిలుస్తాం సార్, కానీ ఒక గౌరవంగా సాటి ఆర్టిస్టులని గౌరవించాలనే ఒక ఉద్దేశంతో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఈరోజు వెళ్తే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నంది అవార్డ్స్ మీరు మాట్లాడుతున్నారే ఎన్ని సార్, నా దగ్గరికి రండి, మొబైల్లో చూపిస్తాను. ఇప్పటికీ 10 అవార్డులు ఇచ్చారు సార్ నంది అవార్డ్స్ వేరే వాళ్ళు. ఇంకా ఆల్రెడీ ఒక 5-6 మంది నాకు ఫోన్లు చేస్తున్నారు సార్ చీఫ్ గెస్ట్గా రమ్మని. ఎక్కడ లోకంలో ఉన్నారు సార్ మీరు? మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము దాన్ని తీసుకొని ఖ్యాతిని పెంచుతూ ఉంటే ఎంకరేజ్ చేయడం పోయి మళ్ళీ కూడా భూస్థాపితం చేయాలనుకోవడం చాలా చాలా తప్పు. అవకాశం ఉంటే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మాకు సంబంధం లేదు అంటే మీరు ఫోకస్ అవ్వాలనా? మీరు మీడియాలో మీరు లెటర్ పెట్టి మాకు సంబంధం, మీకు సంబంధం ఉందని ఎవరిసారి చెప్పాడు మీకు? మీకు సంబంధం ఏంటి సార్ మీరు మాట్లాడడానికి?
అంటే ఏదో మేము మొన్న ఆల్రెడీ నిలబడ్డాము, మేము గెలిచాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా ముందు వచ్చి మాట్లాడాలనే, మీరు ప్రెస్ మీట్ పంపించాలనే, ప్రెస్ నోట్ పంపించాలనే. తప్పు సార్ ఉందని ఎవరు సార్ అన్నాడు మీకు? లేదు. బట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మేము 100% తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోసం మేము కష్టపడ్డాం. బట్ అది కష్టపడినా కూడా మేము ఆల్రెడీ ఛాంబర్లో ఈరోజు మమ్మల్ని మా ఎంట్రీ కూడా కానివ్వట్లేదు సార్. ఓకేనా? అయినా సేవలు చేయడానికి వస్తున్నాం సార్. ఒకటి గుర్తుంచుకోండి, పదవుల కోసం కాదండి. బయట ఉన్న కూడా మేము 1000 మందికి మేము హెల్ప్ చేశాం. బట్ గురురాజుకు ఒక పేరు ఉంది. ఈరోజు మేము హెల్ప్ చేస్తున్నాం, పదవుల కోసం రావట్లే. అక్కడ కూడా ఆల్రెడీ తుప్పు పట్టింది, మేము దులపాలనుకున్నాం. బట్ మమ్మల్ని రానివ్వట్లేదు. అయినా కూడా ఒకటి ఛాంబర్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు కూడా 24 గంటల్లో 10 గంటలు ఎవరన్నా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, అది ఓన్లీ ప్రతాని రామకృష్ణ గౌడు మాత్రమే. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన సర్వీస్ ఇస్తున్నాడు. ఏ అతను కూడా పంపించేయాలనే మీరు ఎక్కడ సార్ మీరు సర్వీస్ ఇస్తున్నారు? చిన్న సినిమాలకి ఎక్కడ సార్ ఎంకరేజ్ చేస్తున్నారు? మేము మీ మీద పోరాటం కాదు, చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తున్నాం. అవకాశం ఉంటే మీరు సపోర్ట్ చేయండి. ఈ యొక్క నంది అవార్డుకి మీరు కూడా, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. మీరు రాకపోతే మీ కర్మ. ఏది ఏమైనా కూడా ఈ మంచి కార్యక్రమాలు చేసేదాన్ని 100% మీరు ఎంకరేజ్ చేయండి. మరి మేము కూడా కలుపుకొని పోతున్నాం. విడదీసి పోతే అది లెక్క మాది తేడా ఉంటుంది. దయచేసి విడదీయకుండా తెలుగు ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్ళడానికి మేము 100% దుబాయ్లో ఏదైతే అవార్డ్స్ ఇస్తున్నామో ఆ అవార్డ్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. లేదు ఇంకా కావాలి అనుకుంటే 2 రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి మీరు అడుక్కోండి సార్. ఎన్ని రోజులు సార్, ఎన్ని సంవత్సరాలు సార్, మర్చిపోతున్నారు సార్ జనాలు. కాబట్టి ఇక నుంచి మీ కౌంటర్లు వద్దు. ఒకవేళ ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు అంటే మీకు అలవాటే, తొందరగానే అన్ని వీడియోలు చూస్తూ ఉంటారు, అన్ని ప్రశ్నలు చదువుతూ ఉంటారు. దయచేసి ఇక్కడికి ఆపేద్దాం. బ్రహ్మాండంగా ఒక మంచి కార్యక్రమాన్ని మా లయన్ రామకృష్ణ గౌడ్ డేర్తో నిజంగానే లయన్గా ఆయన డేర్ తీసుకున్నాడు. మనమందరం కూడా తనకి సపోర్ట్ చేద్దాం. దుబాయ్లో అవార్డ్స్ చేద్దాం. ఒకవేళ లేదు మళ్ళీ మీరు వస్తే మాత్రం డైరెక్ట్ డెబిట్లో కూర్చుందాం, నో ప్రాబ్లం. మీరు ఒకవేళ మళ్ళీ కౌంటర్ ఇస్తే ఇమ్మీడియట్లీ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. లేదు అనుకుంటే మీరు సపోర్ట్ చేసినట్లు మాకు చెప్పండి. మిమ్మల్ని ఏం పిలవట్లేదు, అసలు మీకు సంబంధమే లేదు. ఇది తెలంగాణ ఫిలిం ఛాంబర్ సౌత్ ఇండియా నంది అవార్డ్స్ దుబాయ్లో జరుగుతున్నాయి. చీఫ్ గెస్ట్లుగా మిమ్మల్ని పిలుస్తున్నాము. ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ మరొక్కసారి, ఎందుకనంటే మాకు 2 కళ్ళు, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ మేము సర్వీస్ ఇవ్వడానికే ఉన్నాం. అక్కడ కూడా ఛాంబర్ బాగుండాలని కోరుకునే వాళ్ళం. అందులో కూడా మా వాళ్ళు ఉన్నారు. దయచేసి గొడవలొద్దు. మీరంతా కూడా ఈ అవార్డుని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో మరి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరి వాదన వద్దు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి మీ గురురాజ్ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్, థ్యాంక్ యూ. అన్న విద్యాసాగర్ అన్న సెక్రటరీ గారు మాట్లాడతారు. మా చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, గురురాజు గారికి, లక్ష్మీపతి గారికి, నెహ్రూ గారికి మరియు మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఇవాళ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సౌత్ ఇండియా నంది అవార్డ్స్ ఫంక్షన్ని దుబాయ్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 24 సెప్టెంబర్ దుబాయ్లో చాలా ఘనంగా నిర్వహిస్తా తెలుగు పరిశ్రమ, తెలుగు ఫిలిం పరిశ్రమ ఖ్యాతిని 4 ప్రపంచవ్యాప్తంగా విశదీకరించడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా జరుగుతుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ మార్క్ను మేము 2019 మేము రిజిస్టర్ చేసాం. అలాగే మన మినిస్టర్ గారు, మంత్రివారు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర రిప్రజెంటేషన్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తారని వాళ్ళు వాగ్దానం చేశారు. ఆ విధంగానే వాళ్ళు సహకరిస్తున్నారు. మరియు దీన్ని విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బ్రోచర్ రిలీజ్ చేశారు. ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకి కథలు అందించిన గొప్పవారు. ఆయన చేతుల మీదుగా మేము బ్రోచర్ రిలీజ్ చేసుకుని విషయం చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసిందే. మురళీమోహన్ గారు వచ్చారు, ఆలీ గారు వచ్చారు, అలాగే చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరూ కూడా దీనికి అభినందిస్తున్నారు.
సుమన్ గారు వచ్చారు అలా చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరూ దీన్ని అభినందిస్తున్నారు సౌత్ ఇండియాలో మలయాళం కన్నడ తమిళ చిత్ర పరిశ్రమల దగ్గర కూడా వెళ్ళి వారికి కూడా తెలియజేసి వారి సహకారాన్ని కూడా తీసుకొని తెలి గొప్పగా విజయవంతంగా చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీ అందరి సహకారం కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం అదే విధంగా మన సెక్టార్ లో కళ్యాణ్ గారి సెక్టార్ దామంద్ర ప్రసాద్ గారి సెక్టార్ లో గెలిచిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పుడు కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మన ఆగిపోయిన నంది అవార్డుని ప్రత్యేక శ్రద్ధతో చాలా సీరియస్ గా తీసుకుని ప్రధాన రామకృష్ణరావు గారు ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డ్స్ ని పునరుద్ధరించాలని కంకణం కట్టుకుని దాన్ని దుబాయ్ లో ప్రపంచ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ వేడుకని జరపడానికి నిర్ణయించారు సెప్టెంబర్ 24న కాబట్టి అందరూ సహకరిస్తారని సహకరించాలని నేను కోరుకుంటున్నాను మరియు సెన్సార్ బోర్డ్ నేషనల్ సెన్సార్ బోర్డ్ యొక్క మీటింగ్స్ మద్రాసులో లాస్ట్ ఇయర్ మరియు ఈ సంవత్సరం హైదరాబాద్లో జరిగినాయి ఆ జరిగినప్పుడు మేము అటెండ్ అయ్యాం మా ఈ చిన్న సినిమాలు 170 సినిమాలు సెన్సార్ అయినాయి ఫిలిం చాంబర్ నేషనల్ ఫిలిం సెన్సార్ బోర్డు కూడా నేషనల్ ఫిలిం సెన్సార్ బోర్డు కూడా గుర్తించింది మాకు ప్రతిసారి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటే మేము అటెండ్ అవుతూ ఉంటాం నేనే ప్రత్యేకంగా అటెండ్ అయ్యాను కాబట్టి ఈ చిన్న సినిమాలను బతికించే విధంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది కాబట్టి అన్ని రకాల పరిశ్రమల్లోని వ్యక్తులందరూ కూడా సహకరిస్తారని దీన్ని విజయవంతం చేస్తారని మా రామకృష్ణ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో దీన్ని మేము జ్యూరీ మెంబర్స్ అందరము గొప్పగా చేయడానికి నిర్ణయించుకున్నాము చేస్తాం కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ నంది అవార్డు ఫంక్షన్ చేస్తాము ఎప్పుడు ఆగిపోయిన దాన్ని ఒక్క ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా మేమందరం సహకరిస్తూ సెప్టెంబర్ 24న దీన్ని విజయవంతం చేస్తామని మీ అందరికీ వివరిస్తాం జై హింద్ లక్ష్మీపతి గారు ప్రొడ్యూసర్ మళ్ళీ ఇప్పుడు జ్యూరీ మెంబర్గా ఉన్నారు వారు అనంతపూర్ జిల్లా వాస్తవ్యంలో వారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు ఈ నంది అవార్డు గురించి నిన్న ఒక ఛానల్లో నేను చూశాను చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి ఏప్రిల్ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు మన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు దుబాయ్లోనే ఉండి ఎంతో కష్టపడి అక్కడ పర్మిషన్లు తీసుకొని అక్కడ ఫంక్షన్ హాల్లో తీసుకొని అందరితోనూ కలిశారు ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు కూడా మనకు వాట్సాప్ల ద్వారా కూడా తెలుపుతున్నారు ఎవరి చేత కాదు ఫంక్షన్కి అమౌంట్ కట్టి తర్వాత వచ్చేసి పర్మిషన్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి అక్కడ ఒక కంపెనీ కూడా ఓపెన్ చేశారు నంది వర్స్ కోసం వాళ్ళ రూల్స్ చాలా కష్టం ఎందుకంటే నేను గతంలోనే ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను కూడా అక్కడ బిజినెస్ చేసేదానికి ఒక కంపెనీ ఓపెన్ చేయాలంటే చాలా కష్టము కంటిన్యూగా ఇలా 25 డేస్ అక్కడే ఉండి సొంత డబ్బులతో ఇప్పటి వరకు ఎవరినే కానీ ఎక్కడైనా కానీ ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితేనేమి ఎక్కడైతేనేమి 1 రూపాయి అడిగినాడు వసూలు చేశారు నంది అవార్డు గురించి అంటే 1 రూపాయికి మేము 10 లక్షలు ఇచ్చేకి రెడీ ఉండాలండి ఈరోజు ఎక్కడే కానీ లేకుండా ఆయన సొంత డబ్బులతో చేసుకొని ఇప్పటి వరకు రాకొని వచ్చినప్పుడు మీరు దాన్ని ఎత్తిపరచడం అనేది అది చాలా తప్పు చాతనైతే మీరు కూడా సహాయం చేయండి కానీ నంది అవార్డులు వచ్చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చిందే కానీ ఇప్పటి వరకు లేదు మర్చిపోయిన కానీ నంది అవార్డుని మర్చిపోయిన కానీ ఈరోజు మరీ దాన్ని పైకి లేపి ఈరోజు నంది అవార్డు ఉంది అని మన తెలుగు సినీ పరిశ్రమకి తెలియజేస్తూ మొత్తం అన్ని రాష్ట్రాల్లోని ఇప్పుడు ఇక్కడ దాదాపుగా నేను చూడగా మమ్మల్ని కలవడానికి అనంతపురంకి వచ్చారు మళ్ళా బెంగళూరుకి వెళ్ళారు బెంగళూరులో కూడా కర్ణాటకలో అందరూ కలిశారు అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళారు తిరుపతి నుంచి కడపకి వెళ్ళారు కడప నుంచి విజయవాడకి వెళ్ళారు గుంటూరుకి వెళ్ళారు అన్ని చోట్ల తిరుగుతూ అందరినీ కలుపుకొని పోతున్నారు ఆంధ్రాకి ఎక్కువ కాన్సెప్ట్ ఇచ్చి టైం అంతా ఆంధ్రాలో కూడా అందరిలోనే ఇక్కడ హైదరాబాద్ ఇస్తే 10 రోజులు టూర్ వేసుకుంటాం మొత్తం అంతా లాస్ట్ 15 డేస్ బ్యాక్ ప్రూఫ్ కూడా నేను ఇస్తానండి ప్రతి చోట ఎక్కడ తిరిగాను ఏమని కాదు సార్ అని చెప్పేసి మనమే ఆంధ్ర తెలంగాణ మనమే అనవసరంగా దీన్ని సినీ ఫిల్మ్ని మనం డివైడ్ చేయడం కూడా తప్పది సంబంధం లేదు కూడా తప్పది చేసే వాళ్ళకి మీరు చాలాదైతే ఎంకరేజ్ చేయండి లేకుంటే ఊరికి ఉండండి కానీ చేసే వాళ్ళకి మీరు ఎప్పుడే కానీ అలా దిగదార్చడం మాట్లాడడం కూడా పద్ధతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఒక ప్రొడ్యూసర్ మన మంచి సినిమాని జూన్ 2వ తారీఖు రిలీజ్ చేశాను చేసేటప్పుడు అన్న నాకు దాదాపుగా 7 ఇయర్స్ నుంచి మంచి పరిచయం మేము ఒక అన్నదమ్ముల మాదిరి మంచి ఫ్రెండ్స్ మాత్రం
అన్నా సినిమా రిలీజ్ చేస్తున్నానంటే నాకు థియేటర్లకు కూడా నాకు సహాయ సహకారాలు అందించాడు. చాత్రేంద్రన్ తప్ప ఆడ మీడియాకైతే అన్ని చోట్ల కూడా నాకు వెన్నంటి ఉండి మూవీని రిలీజ్ చేశారు, చేయడం కూడా జరిగింది. అంటే అది తెలంగాణ తెలంగాణ చూసుకోవచ్చు కదా, ఆంధ్రలో నాకెందుకు ఇక్కడంతా థియేటర్లు వినిపించారు తెలంగాణలో, ఇది లేకపోతే నేను ఎక్కడ నేను తెలంగాణ రిలీజ్ చేసుకోవద్దు, మీరు ఎవరైనా వచ్చారా మీరు థియేటర్లు ఇస్తామని చెప్పేసి. మీరు ఇప్పటి నుంచైనా ఇప్పుడు గెలిచారు కదా, ఇప్పటి నుంచైనా కూడా ఆంధ్ర తెలంగాణ అందరికీ అందరికీ చిన్న నిర్మాతలని పిలిపించుకొని కష్టసుఖాలు మాట్లాడి చేయండి, ఏమైనా వద్దంటారా? అబద్ధం ఇప్పటి నుంచి చేయండి, రామకృష్ణ గారు ఏమైనా వద్ది చేద్దని అంటారా? ఏమైనా మేము మళ్ళీ ఎత్తిపరుస్తారా? చాలా సార్ మీరు చేయండి, ఈ రోజు సందడి చేసుకుని పోయి అన్ని కలుపుకొని పోదాము. ఈరోజు దుబాయ్లో జరుగుతోంది నంది అవార్డు అంటే ఓన్లీ రామకృష్ణ గౌడ్ గారి కష్టం, ఆ కష్టానికి ఫలితం ఇచ్చేటప్పుడు మీరు కూడా సహాయం అందించండి. చాలా కష్టపడుతున్నానండి, దుబాయ్ అనేది అంత ఆశామాషమైన కదా, దిగడం ఆ నేపథ్యంలో పోవడం నాకు కూడా తెలుసు. పోయి అన్ని దగ్గర ఉండి అన్నీ చేసుకొని వస్తున్నాడు. ఒక రోజుకి హోటల్కి బిల్లు కట్టండి ఎంత ఉందో అన్నింటి చదివడం కోసం మాకు తెలుస్తుంది, దుబాయ్లో ఎంత ఖర్చు పెట్టుకుంటాడు ఆయనకు తెలుస్తుంది, ఊరికే మాట్లాడడం పద్ధతి కదా అని చెప్పేసి కూడా ఈ పత్రికా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకో వైస్ చైర్మన్ నెహ్రూ గారు మాట్లాడతారు. మా నెహ్రూ మా రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ బ్యాచ్మెంట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అందరికీ ముందుండి మన రాష్ట్రాలే కాకుండా మన దేశమే కాకుండా ఒక అరబ్ కంట్రీకి వెళ్ళి ఒక రథసారథిగా ముందుకు సాగిపోయే మా లైన్ ప్రధాని రామకృష్ణ గారు గౌడ్ గారికి, మిగతా మా సోదరులందరికీ నా నమస్కారాలు. ఎంతో కష్టపడి ఎంతోమంది అభ్యంతరాలు పెట్టినా కాదు నేను చేస్తాను ఈ అవార్డు, ఎట్లయినా సాధించి దుబాయ్లో ఘన విజయాన్ని సాధించి మన రాష్ట్రాలకే ఇరు రాష్ట్రాలకే పేరు తెచ్చుకోవాలనే ఒక శక్తితోటి ఒక యుక్తితోటి ఆయన పట్టిన పట్టు పట్టకుండా ఎంతోమంది ఆయన వెనకాల ముందు కాకుండా వెనకాల ఎంతోమంది నవ్వినా అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ఇలా సాగిపోతున్నప్పుడు ఎవరో ఒకరు కాదు చాలామంది, ఒక్కరేమో నిన్న టీవీలో చెప్పారేమో కానీ చాలామందికి ఇష్టం లేదు. ఎందుకు అనంటే తెలంగాణ అంటే అంత చులకన, మనం అందరం తెలుగు వాళ్ళం, ఆ భావనతోటే ఆలోచించాలి. కానీ నేను ఆంధ్ర, నేను సీడేడు, నేను రాయలసీమ, నేను కరీంనగర్, నేను తెలంగాణ అని ఏ ప్రాంతాలు కాదు, ఒక తెలుగు భాష వాళ్ళం, మనం తెలుగు నేర్చుకునే వాళ్ళం, తెలుగు మాట్లాడుకునే వాళ్ళం. ప్లీజ్ దయచేసి అభ్యంతరాలు పెట్టకుండా మీరు కూడా సగర్వంగా స్వాగతం పలుకుతూ ఈ ఉత్సవాన్ని, పెద్ద ఉత్సవం అండి ఇది, అసలు ఆలోచింపజేసే అంత కాదు కానీ దుబాయ్లో అనంటే ఏంటండి మాటల, మన దేశంలోనే కాకుండా మన దేశ పరిస్థితులు ఒక మోదీ గారు ఎన్నో ఏది విదేశాలలో తిరిగినట్టుగా మన చిన్న చిన్న రాష్ట్రం కావచ్చు ఇండియాలో, ఈ చిన్న రాష్ట్రాన్ని కూడా ఒక దుబాయ్ వరకు నందినాటకొచ్చాలంటే అది చిన్న సామాన్యమైన విషయం కాదు, చాలా ఎంతో దీని వెనకాల ఆయన పట్టుదల, కృషి, ఆ సాధన, ఆ ఏకాగ్రత వల్లనే ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చాడు. దీన్ని మీరు ప్రోత్సహించి దయచేసి నా పేరు నెహ్రూ, నేను ఫిలిం డిస్ట్రిబ్యూషను, ప్రొడ్యూసర్ను, రియల్ ఎస్టేటు, ఫామ్ హౌసులు ఇవన్నీ ఉన్నా నాకు నా మిత్రుడు నా సోదరుడు నన్ను వైస్ చైర్మన్గా చేయించి ఇప్పటికీ నన్ను ఎంతో ఆదర చేసిన వ్యక్తులలో తనొకడు. నాకెంతో చాలా ఒక్కోసారి నేనే నా హెల్త్ బాగాలేక రాకున్నా మనసంతా ఇక్కడ ఉండి అయ్యో ఒక్కడే చేస్తున్నాడు అనే మేము బాధపడుతుంటే పడని వాళ్ళు అసలు ఎందుకండి మనకు ఈ రాజకీయం, అరే మన వాడు చేస్తున్నాడని ముందుకు సాగించండి దయచేసి ప్లీజ్ ప్లీజ్. నమస్తే. టిఎఫ్సిసి నంది అవార్డ్స్ దుబాయ్లో 24th September సండే రోజు చేస్తున్నాం. దీనికి మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉంది, అలాగే దుబాయ్లో లైసెన్స్ తీసుకున్నాం, అలాగే ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాం, టిఎఫ్సిసి అనే ట్రేడ్ లైసెన్స్ 2017లోనే తీసుకున్నాం. తర్వాత టిఎఫ్సిసి నంది అవార్డ్స్ అనేది మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినాం.
ఇప్పుడు ఆల్ ఇండియాలో ఇంకోరు దాన్ని చేయడానికి లేదు, అది మీకు తెలుసు. చట్ట ప్రకారం మాకు వచ్చింది కాబట్టి ఇంకోరు చేయడానికి లేదు. మా అవార్డు పేరు టీఎఫ్సిసి నంది అవార్డు, ఇది క్లారిటీగా. తర్వాత మేము చేసేదానికి మీరు సహకరిస్తే ఓకే, మా బ్రదర్స్ చెప్పినట్టు. మీరు సహకరించకపోతే నో ప్రాబ్లం, మిమ్మల్ని మద్దతు ఇవ్వమని మేము ఎప్పుడు అడగలే. మీరే అంటున్నారు మా మద్దతు తెలుపమని, మిమ్మల్ని అసలు అడగడమే లేదు. మేము ఎప్పుడు కూడా అడగలే మీ మద్దతు ఇవ్వమని. కాబట్టి మేము చేసేదానికి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా, మీకు ఒక ఎవరికి తెలియని విషయం చెప్తున్నా, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అని ఉంటుంది, అందరికి తెలుసు అది. బుర్జ్ ఖలీఫాలో టీఎఫ్సిసి నంది అవార్డు యాడ్ వేస్తున్నా నేను. అది ఇప్పటికీ మన తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా వేయలే. ఒక బతుకమ్మది వేశారు, రెండు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క యాడ్ కూడా అక్కడ వేయలేదు. నేను నంది అవార్డ్స్ యాడ్ దానిపైన వేస్తున్నా. అది ప్రపంచంలో అన్ని దేశాలలో వస్తుంది. అది అంటే నేను మన తెలుగు వాళ్ళ గురించి అక్కడ ఈ నంది అవార్డ్స్ గురించి చెప్పడం కోసం వేస్తున్నా, తెలవడం కోసం వేస్తున్నా. ఇది మంచి పని కిందనే అందరూ పరిగణించాలి. నీ ఒక్కరిద్దరు వాళ్ళు వేరేగా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. నీకు దమ్ముంటే, నువ్వు మీరు మీకు దమ్ముంటే మీరు అదే బుర్జ్ ఖలీఫా మీద వేసి చూచండి. లేదంటే రెండు నెలలు ఆగండి, నేను బుర్జ్ ఖలీఫా పైన మన తెలుగు నంది అవార్డ్స్ యాడ్ వేస్తున్నా నేను. అది ప్రపంచమంతా వస్తుంది అప్పుడు ఆ రోజు. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మమ్మల్ని విమర్శించే హక్కు అధికారం మీకు లేదు. మీరు మీరు మా గురువాదన్న చెప్పినట్టు మీకు వీలైతే సహకరించండి, లేకపోతే అవసరం లేదు. మీరు సహకరించొద్దు, మాది దాదాపుగా టోటల్ కంప్లీట్ అయింది. మేము హాల్ తీసుకున్నాం, హాల్ రెంట్ కట్టాం. హాల్ రెంటే ఒక్కొక్కటి 25 లక్షలు మళ్ళీ ఇండియన్ కరెన్సీ. ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే అయింది, దాదాపు మేము చాలా అమౌంట్ ఖర్చు పెట్టున్నాం. ఇప్పటికీ ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు మాకు అందరు ఆర్టిస్టులు ఎంతమంది వచ్చినా మేము పనిచేస్తాం, ఎంతమంది వచ్చినా తీసుకెళ్తాం. మేము సౌత్ ఇండియా కాబట్టి మేము 50 మంది చాలా అనుకుంటాం. అందరు కలిసి ఒక 14 డాన్స్ ప్రోగ్రాములు పెడుతున్నాం, ఆర్టిస్టులు మాట్లాడినాం, వాళ్ళు కూడా ఫైనల్ అయినరు, అన్నీ ఫైనల్ చేసినాం. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏది తలకిందులైనా ఈ అవార్డు ఫంక్షన్ ఆగదు. ఎందుకంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న మా అందరూ స్ట్రాంగ్. మేము ఎవ్వరికి లొంగి లేము, ఎవరికి రూపాయి మేము తీసుకోలే, ఇప్పటికి కూడా తీసుకోలే, ఫ్యూచర్లో కూడా మాకు అవసరం లేదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా సొంత ఆస్తులమ్మైనా చేస్తాం. ఇది ఛాలెంజ్. థ్యాంక్ యూ.